బిగ్ బాస్ 8 సీజన్ ప్రారంభం నుండి టాప్ కంటెస్టెంట్స్లో ఒకరిగా అనిపించిన వ్యక్తి నబీల్. మొదటి వారం నుండి ఈయన నిఖిల్, పృథ్వీలతో సమానంగా టాస్కులు ఆడుతూ టైటిల్ రేస్లో నిలబడ్డాడు. కానీ ఎప్పుడైతే వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ హౌస్ లోపలికి అడుగుపెట్టారో అప్పటి నుండి నబీల్ మాస్క్ తొలగిపోయింది. చూసే ప్రతి ప్రేక్షకుడికి నబీల్ లాంటి సేఫ్ ప్లేయర్ని బిగ్ బాస్ హిస్టరీలో ఇప్పటి వరకు ఎప్పుడూ చూడలేదు అని అనిపించింది. నామినేషన్స్ అంటే మునిగిపోతున్నాడు. ఇతన్ని ఎవరైనా నామినేట్ చేస్తే వాళ్ల మీద పగ పెంచేసుకుంటున్నాడు. ప్రతి ఒక్కరితో టాస్కులు ప్రారంభం అయ్యే ముందు డీలింగ్స్ ఇతనే ముందుగా సెట్ చేసుకుంటాడు. చివరికి పరిస్థితులు తారుమారాయి, ఏదైనా తేడా జరిగితే వాళ్ల మీద పీకల దాకా కోపం పెంచేసుకొని వాళ్లను ఓడించేందుకు గేమ్ ఆడతాడు. గత 4 వారాలుగా నబీర్ గేమ్ ఇలాగే సాగుతుంది. నామినేషన్స్లో 5 వారాల నుండి లేడు కాబట్టి ఖచ్చితంగా అతని ఓటింగ్ గ్రాఫ్ తగ్గుతుంది. మెగా చీఫ్ కంటెండర్లుగా నిలిచిన పృథ్వీ, రోహిణి, యష్మి, నబీల్ ప్రేరణలకు 5 బాక్సులు ఇచ్చి అందులో కూర్చోమంటాడు బిగ్ బాస్. ఆ 5 మందిలో ఎవరికైతే మెగా చీఫ్ అవ్వడం ఇష్టం లేదో వాళ్ళు ఉండే బాక్సులో మూటలు వేయాలి. ఎవరి బాక్సులో ఎక్కువ మూటలు ఉంటాయో వాళ్ళు మెగా చీఫ్ రేస్ నుండి ఒక్కొక్కరిగా తప్పుకుంటారు. ఈ టాస్క్ ప్రారంభం అయ్యే ముందు నబీల్ పృథ్వీతో ఒక డీలింగ్ పెట్టుకుంటాడు. నేను ముందుగా బయటకు వస్తే నీకు సపోర్ట్ చేస్తాను, నువ్వు ముందుగా బయటకు వస్తే నాకు సపోర్ట్ చేయని నబీల్ అంటాడు. దానికి పృథ్వీ ఓకే చెప్తాడు. తనకి సపోర్ట్ చేస్తున్న హౌస్మేట్స్కి పృథ్వీ నబీల్ బాక్సులో మూటలు వేయకండి అని అంటాడు. పృథ్వీ అలా చెప్పటం నబీల్ కూడా వింటాడు. కానీ పృథ్వీకి సపోర్ట్ చేసే వాళ్ళు మాత్రం నబీల్ నీకు సపోర్ట్ చేస్తాడని మాకు నమ్మకం లేదు అని నబీల్ బాక్సులో మూటలు వేస్తారు. దీంతో పగ పెంచుకున్న నబీల్ పృథ్వీకి ఇచ్చిన మాటని కూడా పక్కకు పెట్టి అతని బాక్సులో మూటలు వేస్తాడు. అతన్ని తప్పించే వరకు కసిగా ఆడతాడు. దాంతో అతని గ్రాఫ్ పడిపోతుందని తెలుస్తుంది. ఇక ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని సమాచారం. హరితేజ పృథ్వీ ఎలిమినేట్ కాబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ గంగవ్వ సెల్ఫ్ ఎలిమినేట్ అయితే హరితేజ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది.